సరే ఈ షో స్టార్ట్ చేయడానికి ముందు ఒక్కొక్కరు మిమ్మల్ని పరిచయం చేసుకోండి చూద్దాం మీ పేరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నా పేరు పార్వతి పూజారి ముంబై నుంచి వస్తున్నాను మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు మా నాన్నగారు కన్స్ట్రక్షన్ సైట్ లో వర్క్ చేస్తున్నారు సైట్ లో పనిచేస్తున్నారా మా అమ్మ గా మేడేస్తుంది సరే మీ పేరు ఏంటి నా పేరు ప్తా మా నాన్నగారు ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తారు ట్రాన్స్పోర్ట్ లో అంతేకాకుండా కూలి పని కూడా చేసేవారు లారీలో లోడ్ ఎక్కించడం చెప్పండి నా పేరు రీతు నేను ఢిల్లీ నుంచి వచ్చాను మా నాన్నగారు డ్రైవర్ గా ఉన్నారు మా అమ్మ మేడ్ గా ఉన్నారు నా పేరు గులాబ్ షాఖాన్ నేను ఢిల్లీ నుంచి వచ్చాను మా నాన్నగారు సొంతంగా హోటల్ పెట్టారు డాబా టైపులో తర్వాత మా అమ్మ హౌస్ వైఫ్ సరే పార్వతి మీరు చెప్పండి మ్యాజిక్ బస్ తో మీకు ఎలా రిలేషన్ ఏర్పడింది దాని గురించి మాకు కొంచెం చెప్పండి మ్యాజిక్ బస్ 1999 లో నేను క్యాంప్ కు వెళ్ళాను అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది అప్పుడు నాకు 9 ఏళ్ళు ఉంటాయి అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు ముంబై ముంబైలో లోవర్ పరేల్ ఫీనిక్స్ లో ఉన్నాను అక్కడే అమ్మా నాన్న ఇద్దరు కన్స్ట్రక్షన్ సైట్ లో వర్క్ చేస్తుండేవారు అప్పుడు మీ జీవితం ఎలా ఉండేది ఆడుకుంటూ ఉండేదాన్ని అక్కడ ఎక్కువగా ఇసుక ఉండేది అక్కడ ఇంకా చిన్న చిన్న రాళ్ళు కూడా ఉండేవి ఇసుక రాళ్లతో ఆడుకుంటూ నాకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు వాళ్ళతో ఆడుకుంటూ ఇంటి పనులు కూడా చేస్తూ ఉండేదాన్ని లేదు నేను స్కూల్ కి వెళ్ళలేదు మ్యాజిక్ బస్ మీ లైఫ్ లోకి ఎలా వచ్చింది మీ దగ్గరకే నేను కన్స్ట్రక్షన్ సైట్ లోనే ఉండేదాన్ని ఇంట్లో ఉండేదాన్ని ఎన్జిఓ మా అందరిని చెట్టు కింద కూర్చోబెట్టి మా అందరికి చదువు చెప్పించేవారు వారే మా మ్యాజిక్ బస్ క్యాంప్ కి తీసుకు వెళ్లారు నిజం చెప్పాలంటే ఆ క్యాంప్ మాకు ఎంత బాగా నచ్చిందంటే అక్కడ నుంచి మాకు ఇంటికి రాబుద్ధి కాలేదు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ మాకు ఇంతవరకు తెలియని ఎన్నో విషయాల్ని ప్రేమతో అనురాగంతో మా అందరికి నేర్పించారు అందుకని మాకు మ్యాజిక్ బస్ చాలా బాగా నచ్చింది ఇంకేదైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఉంటే చెప్పండి తప్పకుండా వస్తామని చెప్పారు తర్వాత సంబంధం బాగా పెరిగింది మ్యాజిక్ బస్ వల్ల మీకు ఏం లభించింది ముందు నేను మా అన్నయ్య ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాడు అన్నయ్య అంటే ఎవరు ఇలా అన్నయ్య కాదు కాదు

మ్యాజిక్ బస్ వాళ్ళకి స్కూల్ అడ్మిషన్ ని తీసిచ్చింది అన్ని చూసింది ఇప్పుడు వాళ్ళు ఆడడానికి వస్తున్నారు ఇంకా చాలా 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 విషయాలు ఉన్నాయి నేను మీకు తర్వాత చెప్తాను అదేంటంటే

ఒక రోజు నేను వెళ్ళి అమ్మని అడిగాను అమ్మా నేను కూడా వాళ్ళతో ఆడుకోవచ్చా అని వెంటనే అమ్మ అరవడం మొదలు పెట్టారు నీకు పొగర బయటకెళ్ళి ఆడుకుంటానంటున్నావన్నారు నీకు పొగర ఎక్కువైందని తర్వాత తర్వాత మా నాన్నగారు ఉన్నారు కదా నాన్నగారు సపోర్ట్ చేసి మాట్లాడతారు మీ పేరు అరుణ్ పవార్ అరుణ్ అరుణ్ ఓకే ఆ తర్వాత నేను అమ్మతో చాలా మారం చేశాను ఆ తర్వాత నేను ఆడుకోవడానికి వెళ్ళాలి 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 అంటూ మారం చేశాను అమ్మకు కోపం వచ్చి నన్ను కొట్టాలి నేను ఏడుస్తూ తినగా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను నానా అమ్మ కొట్టారని చెప్పాను నాన్నగారు నన్ను సముదాయిస్తూ అన్నారు నువ్వు ఆడుకోవడానికి వెళ్ళి అమ్మకి నచ్చి చెప్తాను అన్నారు నేను ఆడుకోవడానికి వెళ్ళాను నేను మీతో తర్వాత మాట్లాడుతాను సార్ ఎందుకంటే మీరు మీ వైఫ్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఆ నేర్చుకోవాలనుకుంటున్నాను ఇలా చాలా సార్లు జరిగింది ఆ తర్వాత బస్ కాంటాక్ట్ నాకు మ్యాజిక్ బస్ తో కాంటాక్ట్ వచ్చిందా సరే మీకు మ్యాజిక్ బస్ తో ఎలా కాంటాక్ట్ ఏర్పడిందో చెప్పండి ఆ తర్వాత ఎలాంటి మార్పులు ఏర్పడ్డాయో చెప్పండి నేను ట్రైనింగ్ మొదట్లో ఎవరితో మాట్లాడేదాన్ని కాదు ఎందుకంటే నేను ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రాలేదు ఇంట్లోనే ఉండటం వల్ల నాకు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఎవరూ లేరు అంతేకాదు అక్కడ బాయ్స్ ఉండటం వల్ల నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు అక్కడ బాయ్స్ ఎక్కువ ఉండటం వల్ల నేను ఎక్కువ నర్వస్ అయ్యేదాన్ని అందువల్ల నేను చాలా భయపడ్డాను కానీ మొదటి రోజు ట్రైనింగ్ అయిన తర్వాత ఆ మొదటి రోజే నేను అందరితో ఇంట్రడ్యూస్ అయ్యాను అదేంటంటే బాలు పైకి విసిరి వేస్తూ మేమందరం పేర్లు చెప్పుకుంటూ ఉన్నాం అవును గేమ్స్ ద్వారా అది ఈజీగా ఉండేది ఇతరుల గురించి అర్థం చేసుకోవడానికి సో నాకు ఇది నచ్చింది అందరి గురించి తెలుసుకున్నాను ఒకే రోజులో అందరితో ఫ్రెండ్ అయ్యాను మరుసటి రోజు చూసారంటే ఒక్కొక్కరి కోసం వెయిట్ చేశాం ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారని మొదటి రోజు వాళ్ళతో మాట్లాడడానికి సందేహించాను కానీ లాస్ట్ రోజు అందరికీ ఫ్రెండ్ అయ్యి నేను ఎంతో ఫేమస్ అయ్యాను ఈ మార్పు నాకు ఎంతో నచ్చిందని చెప్పాలి వెరీ గుడ్ థ్యాంక్ యూ సరే నాకు ఒక క్వశ్చన్ చెప్పండి పర్వతి మ్యాజిక్ బస్ మీ జీవితంలో ఏం చేసింది మ్యాజిక్ బస్ నా జీవితంలో ఏం చేసిందంటే నా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని చెప్పాలి కానీ మ్యాజిక్ బస్ నాకంటూ ఒక గుర్తింపుని తీసుకొచ్చింది ముఖ్యంగా పార్వతీ పూజారి అంటే అందరికీ తెలుసు కానీ బబన్ పూజారి ఎవరికీ తెలియదు సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు బాగా అర్థమయ్యేలా చెప్పారు మాతో బాగా మాట్లాడారు మేము ఎంతో ఎంజాయ్ చేసాం థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ